హాయ్ హలో ఫ్రెండ్స్. సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్లాలంటే స్త్రీలు కానీ పురుషులు కానీ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఇలాంటి నియమాలు దాదాపుగా అన్ని ఆలయాల్లోనూ ఉన్నాయి. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం కొన్ని విచిత్రమైన సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి. ఆలయంలో ప్రవేశించినప్పుడు నాలుకకి శూలం గుచ్చుకోవడం, జుట్టు ముడి వేసుకోవడం ఇలాంటివి. అయితే కేరళలోని ఒక ఆలయంలో కూడా ఇలాంటి ఒక విభిన్నమైన ఆచారం ఉంది. ఇంతకీ ఆ ఆచారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని కొల్లం జిల్లా కొల్లారా అనే గ్రామంలో కొట్టంకులంగర దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో వెలిసిన అమ్మవారు మహిమాన్వితమైన అమ్మవారుగా చెబుతారు. అయితే ఇక్కడి ఆలయంలో చిత్ర విచిత్రమైన ఓ ఆచారం అనాదిగా వస్తుంది. శబరిమల ఆలయంలో మహిళలకు ఎలా ప్రవేశం లేదో, ఈ కొట్టంకులంగర ఆలయంలో పురుషులకు ప్రవేశం లేదు. ఒకవేళ ఖచ్చితంగా పురుషులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే పూర్తిగా మహిళలు అలంకరించుకున్నట్టు అలంకరించుకోవాలట. అచ్చం ఆడవారిలా చీరను కట్టుకుని బొట్టు, పూలు, గాజులు, కాటుక, పట్టీలు ఇలా 16 అలంకారాలు చేసుకోవాలట. అప్పుడే ఆలయంలోకి అనుమతిస్తారని అక్కడి భక్తులు చెప్తున్నారు. మరి ఆలయంలోనే మేకప్ ఏర్పాట్లు కూడా చేస్తారట. వాస్తవానికి పురుషులు 16 అలంకారాలు ధరించి బయట నుంచి వస్తారు. కానీ ఎవరైనా వేరే నగరం నుండి వచ్చినట్టయితే, లేదంటే బయట నుంచి మేకప్ వేసుకుని రాకపోతే గుడిలోనే అందుకు ఏర్పాట్లు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో మేకప్ గది కూడా ఉంటుంది. అబ్బాయి తల్లి, భార్య, సోదరి ఈ అలంకారాలలో సహాయం చేయొచ్చంట. ఆలయంలో అమ్మవారిని పురుషులు పూజించే ఈ విశిష్ట ఆచారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఆలయంలో చమయ విలక్కు అనే ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున వేలాది మంది పురుషులు మేకప్ వేసుకుని ఇక్కడికి వస్తారు. ఇది యాక్చువల్లీ కొల్లత్ చివర కొట్టంకులంగర క్షేత్రത്തിൽ എടുക്കുന്ന ഒരു നേർച്ചയാണ്. അവിടെ ബോയ്സ് ആണുങ്ങളാണ് പെൺവേഷം കെട്ടി ചമയ വിളക്ക് എടുക്കുന്നത്. ആഗ്രഹ സാബല്യത്തിന് വേണ്ടിയിട്ടാണ് ഇങ്ങനൊരു ചടങ്ങ് ചെയ്യുന്നത്. അപ്പം നമ്മളുടെ ആഗ്രഹം നടക്കാൻ വേണ്ടിയിട്ടാണ് സാധാരണ നേർച്ച എടുക്കുന്നത്, ചമയ വിളക്ക് എടുക്കുന്നത്. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం లాంటి ఎలాంటి కోరికలైనా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. ఎక్కువగా మంచి ఉద్యోగం, మంచి భార్య కావాలనే కోరికతో పురుషులు ఇక్కడికి వస్తుంటారని పండితులు చెబుతున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం పూజలు చేయటం వల్ల కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో పురుషులు స్త్రీల వేషంలో ఇక్కడికి చేరుకుంటారు. కోరికలు నెరవేరగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఆలయ చరిత్ర గురించి చూసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం కొంతమంది గొర్రెల కాపరులు స్త్రీల వలె దుస్తులు ధరించి ఆలయం వెలసిన స్థలంలోనే రాయిపై పూలు వేసి పూజలు చేశారట. ఆ తర్వాత రాయి నుండి శక్తి ఉద్భవించి కాలక్రమేణా భక్తులకు విశ్వాసం పెరిగిందట. ఆ తర్వాత ఆ ప్రదేశాలన్నీ కొట్టన్గా పిలిచి ఆలయం కట్టారట. అప్పటి నుంచి ఆలయానికి పురుషులు స్త్రీల వేషధారణలో ఇక్కడికి వచ్చి పూజలు చేయడం సాంప్రదాయంగా మారింది. ఈ ఆలయానికి సంబంధించిన మరో కథనం ఏంటంటే, ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహం కొన్ని అడుగులు పెరుగుతూ ఉంటుంది. ఓసారి ఆలయంలో వెలసిన రాయికి కొబ్బరికాయను కొడితే రక్తం వచ్చినట్టు అక్కడి భక్తులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఈ ఆలయం గురించిన విశేషం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.